ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ప్రాథమిక వైద్యుల సేవా సంఘం ఆధ్వర్యంలో చీరాల పరిసర ప్రాంత ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్య మిత్రుల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో సంఘ రాష్ట అధ్యక్ష కార్యదర్శులు రాజా సిద్ధార్థ అచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ప్రజలకు అనారోగ్య పరిస్థితుల్లో వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు. రాత్రి పగలు ఎండ వాన తేడా లేకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. గ్రామీణ వైద్యులకు వచ్చే ఇబ్బందులలో తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. 250 రూపాయలు చెల్లించి సంఘ సభ్యత్వం పొందాలని సూచించారు. సభ్యత్వం వలన ఎవరికైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం సమావేశ నిర్వహణకు కారణమైన చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజును అభినందించారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ఐక్యంగా ఉండాలని చెప్పారు. నిత్య విద్యార్థిగా ఆధునిక వైద్యంపై పట్టు సాధించాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు సాంబశివరావు, శేఖర్, నాగేశ్వరరావు, ఉపేంద్రరెడ్డి, వీరాస్వామి, సుగుణరావు, ప్రవీణ్ పాల్గొన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక 3 నెలలకు 6 నెలలకు మీ కమిటీ మీకు ఉంటుంది, నేను మీ కమిటీలోకి ఇన్వాల్వ్ కాను, జస్ట్ నన్ను స్పాన్సర్ చేశారు. అయితే మీ ద్వారా నేను పైకి వచ్చాను కాబట్టి నా సలహాలు చెప్తున్నాను. మీరందరూ యాక్టివ్ అండి. మీకు ఏది కాబట్టి ఎవరిని అడగదు, నేను ఒక మాట అనేది నేను చేసి పెడతాను. చేసి పెట్టకపోతే నన్ను 6 రోజులు పెట్టి చూపించు, ఓకేనా? ఇంకొన్ని చిన్న చిన్న సలహాలతో అది వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు మీటింగ్ పెట్టినా వాళ్ళు కనెక్ట్ చేస్తాను, మళ్ళీ మీకు చెప్తాను. మేము అందరూ కలిసి ఒకటే యూనియన్ కొండి చీరాల పేరాలనే పేరు ఏ ప్రోగ్రామ్ చేయాలి, మనకి ఎక్కువ గుర్తింపు రావడానికి మెయిన్ ప్రతిసారి కూడా ఈ ఫండ్స్ రైజింగ్ చేయడానికి కూడా చిన్న సలహా సార్, ప్రతిసారి మీటింగ్ పెట్టుకుని ప్రతిసారి మేము అడగాలి, 3 నెలలకు ఒకసారి అడగాలి, 6 నెలలకు అడగాలి. సందర్భం చిన్న టిప్పుకు మీరు యూనిట్గా ఉంది, 1 సంవత్సరం ఒకసారి క్యాలెండర్ ప్లాన్ చేయండి. ఓకే, ఒక క్యాలెండర్ మనకి మీ అందరూ తెలిసి మినిమం 50 నుండి 100 హాస్పిటల్స్కి మీరు ప్రతి ఒక్క గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, చీరాల కావచ్చు, 100 హాస్పిటల్కి సపోర్ట్ చేస్తుంటారు. 100 దాంట్లో కొన్ని మెడికల్ షాప్స్ ఉంటాయి, హోల్సేల్ కింద సార్ చెప్పినట్టు ఫార్మసిస్టులు ఉంటారు, మెడికల్ షాప్స్ ఉంటాయి, సర్జికల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. మినిమం ఒక్కొక్క దగ్గర 10,000 రూపాయలు యాడ్ ఇవ్వమంటే 1 సంవత్సరానికి 1 సారి నిర్మోహంగా ఇస్తారు. ఎవరా క్యాలెండర్కి ఒక్కొక్క హాస్పిటల్కి 10,000 లేదా 5,000 రూపాయలు యాడ్ ఇవ్వమనండి, 100 × 5 = 5,00,000 రూపాయలు వస్తుంది. క్యాలెండర్స్ ప్రింట్ చేస్తే మనకు మ్యాక్సిమం అయితే ఒక క్యాలెండర్ 2 రూపాయలు పడుతుంది, మ్యాక్సిమం 1 లక్ష రూపాయలు పడుతుంది, 4 లక్షల రూపాయలు మీకు ఫండ్ వస్తుంది. ఖచ్చితంగా నాది ఎప్పుడు 10,000 ఉంటుంది యాడ్. చీరాలు 4,000 హాస్పిటల్స్ ఉండేవి ఇస్తారు, ఫార్మసిస్టులు 4,000 ఉండే ఇస్తారు, గుంటూరులో 20 హాస్పిటల్స్ ఉండే సార్. ఈ క్యాలెండర్ ప్రతి క్యాలెండర్ కూడా ప్రతి ఆర్ఎంపి దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇవ్వండి. అంటే ఇవ్వరా 10,000 రూపాయలు 5,000 రూపాయలు యాడ్ ఇస్తే యాజ్ ఈజీగా మీకు వస్తుంది సార్. ఇవన్నీ కాదు, మేము చేయలేకపోతున్నాం, ఏదైనా డౌట్ ఉంటే నవంబర్లో నా దగ్గర రాండి. నవంబర్లో నేనే ప్లాన్ చేసి ఏ హాస్పిటల్ దగ్గర వెళ్ళాలో ప్రింటింగ్ చేసి మిగిలినప్పుడు మీకు చేపిస్తాను. ప్రింటింగ్ చేయడం కానీ డిజైన్ చేయడం కానీ ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా నేను చేసి మీకు ఇస్తాను. ఇంకో ఎంతైతే ప్రింటింగ్ అయిపోతో మిగిలింది సాంసంగ్ గారు చెప్పినట్టు ఎవరు జోబులో కూడా ఉండడానికి వీలు లేదు, ఆ బ్యాంక్ అకౌంట్లో తీసుకొని దాంట్లో పెట్టండి, కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసుకోండి. ఇందాక సార్ చెప్పినట్టు ఎవరైనా చనిపోయినా సడన్గా చచ్చిపోతారు, ఈ రోజుల్లో 1 లక్ష రూపాయలు సంపాదించాలి, 1 లక్ష రూపాయలు మనకు అప్పు కావాలంటే ఎంత బాధ తెలుసుగా, 1 లక్ష నాకు తెలుసు, 5,000 కావాలని ఎంత బాధపడాలి నాకు తెలుసు. ఇప్పుడేదో 5 లక్షలు అంటే సందర్భం పెట్టినా ఫోన్ చేసి వస్తారు, 5,000 కావాలంటే అవి తేగాలి ప్రభుత్వం ఒక అరగంట అందరు కుదరదు. కాబట్టి యూనియన్ కూడా అంత ఫండ్ వచ్చే విధంగా పెట్టుకొని ఆటప్పుడు మినిమం కంపల్సరీ యూనియన్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో చనిపోయినప్పుడు మినిమం 50,000 లక్ష రూపాయలు మీ డిమాండ్స్ మీ కమిటీ నెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నా పలానా అతను చనిపోయాడు అతనికి 50,000 ఎత్తాం, 1 లక్ష రూపాయలు ఎత్తాం, ఒకటి ప్రపోజల్ పెట్టుకోండి. సోషల్ యాక్టివిటీస్ 3 నెలలకు ఒకసారి చేసేటప్పుడు చేయండి. చేయడం వల్ల సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది, ఈ గుర్తింపు రావడం వల్ల మంచి పేరు వస్తుంది. ఆటోమేటిక్గా ఏ పార్టీ వచ్చినా అది వైఎస్ఆర్ జనసేన టీడీపీనా ఇంకోటి బీజేపీనా కాంగ్రెస్ అనేది అనవసరం. ఇంకో వీళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర చేద్దాం, వీళ్ళు మనకు పనికి వస్తారు. ముఖ్యంగా 2 ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సమాజంలో, ఒకటి మంగళ షాపు, 2 ఆరోగ్య డాక్టర్. వీళ్ళ దగ్గర నుండి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ అన్నమాట, దీనికి ఎటువంటి స్వార్థాలలో వేరే ఆలోచనలు ఉండవు.
ఈ ఇవన్నీ కూడా ప్రతి ప్రభుత్వానికి తెలుసు. వీళ్ళకి ఏది ఎంత మంచి చేస్తే ఎంత బాగుంటుందో అని ఆలోచన అయితే కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేవి వేస్ట్ మాటలు కాకుండా రెండు పనులు మాత్రం మీరు నవంబర్ నుండి మొదలు పెట్టండి. నవంబర్ డిసెంబర్లో మీకు 4 లక్షల రూపాయలు 3-4 లక్షల రూపాయలు చీరాల ఇంటి ఈ 7 మండలాలు సార్ ఫెడరేషన్ కాదు చీరాల ఈ 7 మండలాలు చీరాల వేడపాలెం చిన్నగంజి ఇంకొట్టు పరుచూరు మార్పూరు ఎద్దలపూడి వీళ్ళు మనం కలుపుకుంటే బాపడం కూడా కలుపుకుంటే అన్ని ఆసుపత్రుల ఏ ఆసుపత్రులు ఎవరు కలవాలని కలిస్తే పని అవుతుంది. వాళ్ళు డిజైన్ ఎప్పుడు తెప్పాలి ఎలా బిల్డింగ్ చెప్పాలో మొత్తం చేసి మిగిలిన డబ్బు ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి మార్పు చేసే విధంగా నేను చేస్తాను. ఒకటి 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మీటింగ్ పెట్టుకోండి. 50 మందికి అయినా అక్కడ పెట్టుకోండి నా హాస్పిటల్లో లేదంటే ఇక్కడ పెట్టుకోండి. డబ్బులు ఎక్కువ ఉండి పెట్టుకుంటే పెద్ద హాల్ ఏసీ హాల్ మనం పెట్టుకోవచ్చు. అది అనవసరం నా దగ్గర పెట్టాలని కాదు మీకు ఎక్కడ అవకాశం ఉంటే అది డబ్బులు ఉంటే ఏసీ హాల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఒక మంచి యూనియన్గా ఏర్పడి ప్రతి ఒక్కరిని కలుపుకోండి. చంద్రశేఖర్ కావచ్చు, శివరామకృష్ణ గారు, యోగేశ్వరరావు కావచ్చు, రాణులు ఎవరున్నా సరే, కిరణ్ గారు కావచ్చు, అందరు కలుపుకొని ఒక స్ట్రెంత్, ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో ఏ విధంగా అయితే సైనిక ప్రభుత్వం అది ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా కలిసి ఒకటే ఒకటే చీరాల ఢిల్లీ యూనియన్ ఆంధ్రప్రదేశ్లో కల్లా చీరాల పేరాల గొప్పది అనే విధంగా చీరాల గొప్పది అనే విధంగా ఉండాలని దానికి ఫుల్ సపోర్ట్ ఎప్పుడు తాగిన దేవాల సపోర్ట్ ఉంటారో కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి డాక్టర్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. వాడు నడిపించలేమే అలాంటిది వాళ్ళ హాయిగా బండ్లు మీద కార్లు మీద చదువుకుని లేకపోయింది ప్రజల్లో మమేకమై వైద్యం చేసిన జీవనాధారం వైట్ కాలర్ ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తున్నామంటే ఎంత గ్రేట్ వృత్తులకు వచ్చామండి మనం. ఈ వృత్తిని కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలండి మనం ఒకసారి ఆలోచించండి. విటేక్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ, ద ఆడియో సిస్టమ్, ద వీడియో సిస్టమ్, ద సెన్సరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, రైట్, ద సో మెనీ సిస్టమ్స్ ఎదుర్కొంటున్నారు బాడీ. ఒక కంటి గురించి MBBS తర్వాత డిప్లొమా చేసి డిప్లొమా తర్వాత MS చేసి MS తర్వాత MCH చేసిన ఆల్ సర్జికల్ వే అలాగే అన్ని సిస్టమ్స్లోనూ మెడికల్గా ఎంత చదువుకున్నా ఒక సిస్టమ్ గురించి తెలియాలి అంటే ఒక మనిషి యొక్క జీవితకాలం చాలా. అంటే ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఎంతమంది జీవితకాలం అయితే మనిషి ఉంటే మనం తెలుసుకోగలుగుతాం. అలాంటిది మనం ఎంత ఉంది మీద ఎందుకు ఆలోచించాం, ఎందుకు ఈగోస్, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాం. 2008 మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 46 సంవత్సరాల మా పూర్వీకులు మా సీనియర్లు నాయకులు పోరాడి 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 అలిసిపోయిన తర్వాత ఇది గుడ్ ఎక్సర్సైజ్ బీయింగ్ ఎ డాక్టర్.